సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. చుట్టూ బహుశా ఇప్పుడు 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళకి తెలుస్తుంటుంది. అప్పుడు తిరిగిన వాళ్ళకు, అప్పుడు ఇంకా కొత్తగా పెన్షన్ రాని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు అప్పటికే వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఎంతగా తిప్పుకునేవాళ్ళం, అది ఎప్పుడు వచ్చేదో. ఈరోజు ఫస్ట్కు రాకపోతే ఓబోరు గగ్గోలు పెడుతున్నారు. ఎవరు జనంలో కోపం వాళ్ళ మీదకి వస్తుందని తెలిసి వీళ్ళు వాలంటీర్లను ఆపి తప్పుడు కంప్లైంట్ ఇప్పించి తమ ప్రాక్సీలతో తమ మనుషులతో బినామీలతో ఎప్పుడైతే ఆగిపోయి జనం దాన్ని పట్టుకున్నారో, ఇది టీడీపీ వాళ్ళు చేసిన పని అని. ఇప్పుడు యాది ప్రపంచంలో అసలు వీళ్ళ ఫస్ట్కు పొద్దున వీళ్ళే ఇంట్రడ్యూస్ చేసినట్టు 14-19 మధ్య ఏదో ఈ టీడీపీ నాయకులు టీడీపీని పెన్షన్ అనేది చాలా ఫస్ట్కు ఇచ్చినట్టు. ఈరోజు వీళ్ళ వల్ల ఆగిన వాలంటీర్ సిస్టమ్తో దెబ్బతింటుంది కాబట్టి గవర్నమెంట్ అంతా పోయి ఇవ్వాలి కదా అని కనపడిన వాళ్ళందరి దగ్గర నిన్న సీఎస్ దగ్గరికి పోయాడు, అక్కడ కూడా ధర్నాలాగా చేసినట్టు. ప్రజాగ్రహం తమ మీదకి, వృద్ధులందరూ తమ మీద కోపంతో చూస్తున్నారు. రేపు అది ఎలక్షన్లో పడుతుందని భయం పట్టుకుంది. అసలు మీరు ఏ రోజు టీడీపీ ఇచ్చింది? ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్కంతా పెన్షన్ ఇచ్చేది, ఇంటి దగ్గరికి ఇచ్చేది ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేటెంట్, చంద్రబాబుది కాదు. చంద్రబాబు చేసి ఈయన తీసింది కాదు, ఇది ఈయన పెట్టింది. తీసింది చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల పేరు చెప్పి, వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటారని తీయించి ఎక్కడ ఆ కోపం అంతా తన మీద పడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ పరిగెత్తుకుంటా వెంట పడుతున్నాడు. ఇప్పుడు వెంటబడి ఆఫీసుల చుట్టూ ఈసీ చుట్టూ ఫస్ట్ కంతా ఇచ్చేయాలి, గవర్నమెంట్ అంతా పంపమనండి, నేనైతే ఇట్లా చేయనండి. 14-19 మధ్య పెన్షన్ లే, ఏ రోజు టైంకు ఆరకొర పెన్షన్లే, ఏ రోజు ఇచ్చేవాళ్ళు టైం. అలాగే రైతులకు సంబంధించి విత్తనాలు కానీ ఎరువులు కానీ క్యూలల్లో, లాంగ్ క్యూలల్లో ఉండకుండా ఎప్పుడన్నా తప్పేయాలి. అలాగే హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ వ్యవస్థ కానీ ఎన్ని డిసీజెస్ ఉండేవి, ఎంత లిమిట్స్ ఉండేవి, ఎంతమంది వాటికి పోగలిగారు, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏముండేటివి, ఇది దీంట్లోంచి దాంట్లోకి నేను ఎందుకు వెళ్ళానంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏదైనా మేనిఫెస్టో వచ్చిన దాంట్లో అంటే ప్రతి దానికి దాని నుంచి ఒక వ్యవస్థలనే క్రియేట్ చేశారు. ఈ వ్యవస్థలలో ద్వారా ప్రజలకు మేలు జరగడం, దీనికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు మనం పెట్టే ప్రతి రూపాయి ఖచ్చితంగా వాళ్ళకి లబ్ధిదారులకు చేరందాలని చూడడం, ఈ ప్రాసెస్లో అల్టిమేట్ ఎయిమ్ వచ్చి మొత్తం పేదలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాల, తమల తర్వాత తాము రాసుకోగలగాల, అంతవరకు వ్యవస్థలన్నీ వాటికి వాళ్ళకి సపోర్ట్గా నిలపాల. ఎడ్యుకేషన్ అయినా హెల్త్ అయినా మొత్తం ఆయన చేస్తూ వచ్చాడు, ఈరోజు అవి కంటిన్యూ చేస్తానని అంటున్నాడు. నేను ఇంతకుముందు అన్నట్టు ఎట్లాగూ రీపే చేయడం లేదు, పైసా వెనక్కి ఇచ్చేది లేదనుకునేవాడు ఎట్లయితే 10 రూపాయలు వడ్డీ 20 రూపాయలు వడ్డీ ఇస్తానంటాడు. అది చంద్రబాబు నాయుడు ఓట్ల వరకు చెప్పబోయేది ఆయన ఏమైనా చెప్తాడు. చెప్తున్నా కదా, ఇంకొక 50,000 కోట్లు 2 లక్షల కోట్లు ఓకే దానిదే ఉందిరే, అటు ఆ రోజు నేను సంపద సృష్టించనా? నేను సంపద సృష్టిస్తా, ఎట్ట సృష్టిస్తాడు? ఏం సృష్టించాడు ఇంతవరకు? సరే లాజికల్గానే మాట్లాడుకుందాం, రాత్రికి రాత్రి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఇంకోటి చేసినా పెట్టడానికి పట్టే టైం, తర్వాత అయినా నీకు ఈ జిఎస్టీ ఎగ్జెంప్షన్ ఇవన్నీ ఉంటే రెవెన్యూ రాదు స్టేట్కు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది కానీ ఇమ్మీడియట్ నీకు వచ్చేది గవర్నమెంట్ స్టేట్కి ఏముంటుంది? 5 ఏళ్ళ తర్వాత కానీ రాదు. నువ్వు ఏది చేయాలనే సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది కదా, రాత్రికి రాత్రి సంపద ఎట్లా సృష్టిస్తావు? ఇప్పుడున్న 70,000 కోట్లకు నువ్వు ఇంకొక 80,000 కోట్ల అడిషన్ నువ్వు ఎట్లా యాడ్ చేస్తావు సంవత్సరానికి? అంటే నువ్వు చెప్పే హామీలోనే మోసం కనపడట్లేదా? పోనీ తెలియక కొత్తగా వస్తున్నాడు కాబట్టి చెప్పాలనుకుంటే నీ పాతది 14-19 మధ్యన నీ పాలన తెలియదా ప్రజలకు, చంద్రబాబు పాలన? వేరే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇంకొక దీని నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఈయన ఇంకొక ఒక విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమైనది, ట్రస్ట్, నమ్మకం. ఒకసారి ఆ నమ్మకం ఏర్పడినాక దాన్ని నిలుపుకోవడానికి ఎంత బాధ్యతాయుతంగా ఉండాల్సి వస్తుంది, అంత బాధ్యతాయుతంగా ఆయన ఉన్నారు. అందుకే మీరు గమనిస్తే చాలామంది అడిగారు, మమ్మల్ని అడుగుతున్నారు, ఇంకొంచెం అది చేసిండొచ్చు కదా, అటువైపు అన్ని హామీలు ఇస్తున్నాడు, మనం ఒకటి ఇవ్వకపోతే అని.
హామీ ఇస్తే నిలుపుకోగలగలగా, నిలుపుకోవాలనే ఉద్దేశం లేకపోతే ఇవ్వచ్చు. హామీ అనేది ఇచ్చిన తర్వాత నా మాట మీద నిలబడకపోతే నేను రాజకీయాలకే అసలు రాజకీయాల్లో ఉండకూడదు, నిలుపుకోగలిగితేనే ఉండాలని నమ్మే వ్యక్తి ప్రాణానికంటే ఎక్కువ దానికి విలువ ఇస్తాడు మాటకు. మనం ఊర్లలో చూస్తుంటాం నిజంగా పెద్ద మనిషి ఎవరైనా ఉంటే ఆలోచించి మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాడు, మాట ఇచ్చిన తర్వాత దాని మీద ఉంటాడు. ఆ దాని మీదనే ఆ పెద్ద మనిషి అనే మాట వస్తుంది, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. రోజు ఆడిన అబద్ధం మార్చి మార్చి మళ్ళీ అదే ఆడి రోజు అనేవాడి అబద్ధాలు కోరంటారు, నా చూస్తే నవ్వుకుంటారు, దూరం దూరం పెడతారు దాని దగ్గరికి. యాభై మోహన్ ఎప్పుడు ఇంతే అబద్ధాలు ఆడుతుంటాడు, కోతలకు వస్తుంటాడు అంటారు. సేమ్ సమాజంలో అయినా ఒక పెద్ద మనిషి అనే గౌరవం ఎట్లా వస్తుందంటే అట్లే వస్తుంది. ఒక రాజకీయాల్లో అయినా అలాంటి ఇదే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తారు. దానివల్ల ప్రయోజనాలు కూడా చూస్తున్నారు అండ్ ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు నిన్న ఆయన ఇచ్చేప్పుడు అంత బాధ్యతాయుతంగా మీరు గమనిస్తే ఇంక్లూడింగ్ పెన్షన్తో సహా ఎప్పుడు ఇవ్వగలను అనేది తను చూసి అప్పుడే పెట్టారు తప్ప, ఊరికే ఏదో ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడే ఇచ్చేస్తాం, నేను పెంచుతానని అనలా. లాస్ట్ టైం కూడా అంచెలంచెలుగా ఎవరీ ఇయర్ పెంచుకుంటూ పోతానని వచ్చి 3000కి వచ్చింది తప్ప ఏమి అప్పుడే ఒకేసారి ఇచ్చిండొచ్చు అంటే స్టేట్ భరించలేదు. భరించలేకపోతే పెన్షన్ల సాచురేషన్ తగ్గించాలన్న కోత పెట్టాలి, చంద్రబాబుకి అది ఒక అలవాటు ఉంది. ఈరోజు 66 లక్షల మంది ఉన్నారు, ఆ రోజు